హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు రావులపాలెం మండల పాస్టర్స్ ఫెయిత్ ఫెలోషిప్ నూతన కార్యవర్గ ప్రతిష్ఠిత సమావేశం జరుగుతున్నదండి. ఈరోజు ఆ కార్యక్రమానికి కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు గారు రావడం జరిగింది. ఆ వీడియో మనం చూద్దాం. ఈరోజు రావులపాలెం మండల పాస్టర్స్ ఫెలోషిప్ సమావేశ సందర్భంగా నేను ఈ కార్యక్రమంలో హాజరైన డాక్టర్ కాంత్ కుమార్ గారు, రెవరెండ్ మోజేష్ గారు, బిషప్ మనోజ్ పాల్ గారు, రెవరెండ్ అమృతరావు గారు, రెవరెండ్ ప్రకాష్ బాబు గారు, రెవరెండ్ ప్రవక్త యశోభ గారు, రెవరెండ్ రాజేంద్ర ప్రసాద్ గారు, రెవరెండ్ మధుబాబు గారు, గవర్నర్ శాఖ ప్రసన్న కుమార్ గారు, రెవరెండ్ ధర్మరాజ్ గారు, నాతో పాటు ఇచ్చిన మాజీ డెప్యూటీ చైర్మన్ దానా రామకృష్ణ గారు, నాతో ఇచ్చేసినటువంటి నన్న సత్యన గారు, కాశీ గారు, శ్రీని గారు, నేను ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి 50 మంది ఫాస్టర్స్ ఫెలోషిప్ సభ్యులు, ఫెయిత్ ఫెలోషిప్ సభ్యులందరికీ కూడా ఈనాడు నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. చాలా సంతోషం. కొత్తపేట నుంచి 4వసారి శాసనసభ్యుగా ఎన్నికై మీ అందరి ఆశీస్సులతోటి, ప్రభు ఆశీస్సులతోటి మీ ముందు నిలబడే అదృష్టాన్ని నాకు కలగజేసినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ఆ ప్రభు ఆశీస్సులు, దైవ ఆశీస్సులు మెండుగా నాకు అందివ్వడం, ఈ నియోజకవర్గానికి సేవ చేసే అదృష్టం కలగడం చాలా ఆనందంగా, సంతోషంగా ఉంది. మరి ప్రజల యొక్క మనోభావానికి అనుగుణంగా, వారి యొక్క విశ్వాసాలకు అనుగుణంగా, వారి యొక్క నమ్మకాన్ని గౌరవిస్తూ వారి కోసం పనిచేయవలసిన బాధ్యత ప్రజాప్రతినిధులైన వారి ఉంది. దాన్ని ఇప్పుడు కూడా తూచా తప్పకుండా అందరి యొక్క నమ్మకాలని, విశ్వాసాన్ని, ఎవరి యొక్క నమ్మకం విశ్వాసం ఏ విధంగా ఉందో దాన్ని గౌరవిస్తూ నేను పనిచేయడం జరిగిందనే విషయాన్ని నేను మీకు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి ప్రభు మీద నమ్మకం వారందరూ కూడా ప్రభు ఆశీస్సుతో నాడు అనేక రకాలైనటువంటి సేవ తీరుతో వారి యొక్క కష్ట సుఖాలన్నీ కూడా ఈడేళ్ళలో ఉన్నాయనేది ఎన్నో సందర్భంలో సాక్షంగా చూడటం జరిగింది. అదేవిధంగా నేను కూడా పొందడం జరిగింది. అదేవిధంగా ఆ ఆశీస్సులు, ప్రభు ఆశీస్సులు కూడా నాకు కలగడం వల్లే అతిపెద్ద భారీ మెజార్టీ కొత్తపేట నియోజకవర్గంలో నేను పొందగలిగానని కూడా నేను నమ్ముతూ ఉన్నాను, తెలియజేసుకుంటూ ఉన్నాను. అదేవిధంగా ఈనాడు నూతన పాలకవర్గం రావులపాలెం మండల వర్గంలో ఫెయిత్ ఫెలోషిప్ తరఫున పాలకవర్గాన్ని ఏర్పాటు చేసుకోవడానికి సమావేశంలో నిర్ణయించుకున్నాను, తెలియజేసుకున్నారు. దయచేసి వారికి కూడా నూతన పాలకవర్గానికి నా హృదయపరమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ మీ అందరి ఆశీస్సులతో, ప్రభు ఆశీస్సులతో ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎవరైతే ఏదైతే ఏదైనా కార్యక్రమాలు మరి చర్చల పరంగా కానీ, ఆలయాల పరంగా కానీ, లేదా దైవజనులు కానీ, ఎవరికి ఏ విధమైన ప్రభుత్వ పరంగా నేను చేయాల్సిన కార్యక్రమాలు ఏమున్నా గతంలో కూడా నేను నా ప్రతి కార్యం నా శక్తి వరకు నేను పనిచేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఇచ్చిన దేవుడు ఇచ్చిన అవకాశాన్ని తప్పకుండా
ఎందరి అభివృద్ధి కోసం, ఆలయాల చర్చల ఆలయాల అభివృద్ధి కోసం, మీ అందరి అభివృద్ధి కోసం నా సాయ శక్తులకు కృషి చేస్తున్న సందర్భంగా ఈ సమయంలో నాయకుడు కొరకు అయ్యా విషయం పైన ప్రార్థన చేస్తా. మా చిన్న ఆహ్వానాన్ని మనించి మా మధ్యకు వచ్చినటువంటి మేము మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. మా జిల్లా అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు చేద్దాం. కృపగల దేవ, కరుణ సంపన్నుడా, మీ నామానికి స్తోత్రాలు. కొత్తపేట నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు క్షేమాన్ని, మంచి నాయకత్వాన్ని అందించడానికి మీ చిత్తానుసారంగా మీరెన్నుకున్న నాయకులు, శాసనసభ్యులు, గౌరవనీయులు శ్రీ బండారు సత్యానందం గారి కొరకు మిమ్మల్ని ఘనపరుస్తూ ఉన్నాం. వారికి మీరు ఇచ్చిన ఈ ఘన విజయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. వారి నాయకత్వాన్ని మరింత ఆశీర్వాదకరంగా మార్చండి. ఎన్నుకున్న ప్రజల సంక్షేమం కొరకు వారు చేయ తలపెట్టిన ప్రతి ఆలోచనను మీరే సఫలం చేయండి. మంచి ఆలోచనలు ఇవ్వండి. వారు తలపెడుతున్న ప్రతి పనిలో విజయం ఇవ్వండి. మంచి ఆరోగ్యంతో వారిని నింపి నడిపించమని యేసు దివ్యనామమున స్తుతించి ప్రార్థించి నీ నాయకుణ్ణి దీవిస్తున్నాము తండ్రి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.